టు రైస్ ద పర్ఫెక్ట్ గైడ్. మీరందరూ రెడీగా ఉన్నారనుకుంటా విత్ యువర్ కాపీస్, రెగ్యులర్ నోట్స్ మేకింగ్ అయితే చేసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యు అ లాట్. సో వెల్కమ్ టు ద లాంగ్ టర్మ్ కోర్స్ ఇన్ ఫిజిక్స్ టు రైస్. సో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. లాంగ్ టర్మ్ ఫిజిక్స్ కోర్స్ లో మనం ఫస్ట్ ఇయర్ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ లో వి హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ అబౌట్ సర్టన్ చాప్టర్స్. ఒక రెండు చాప్టర్స్ ఆల్రెడీ అయిపోయాయి. ఈ రోజు మనం థర్డ్ చాప్టర్ లో ఎంటర్ అవుతాము, మోషన్ ఇన్ అ ప్లేన్. మంచి చాప్టర్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మోషన్ ఇన్ అ ప్లేన్ మీనింగ్ ఏంటి అంటే మోషన్ ఇన్ టూ డైమెన్షన్. సో దీంట్లో టాపిక్స్ ఏమేమి చదువుతాము అంటే ఇవాళ స్కేలార్స్ అండ్ వెక్టార్స్, వెక్టార్ ఎడిషన్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్. ఎందుకు వెక్టార్స్ స్టార్ట్ చేయాలి, మోషన్ ఇన్ అ ప్లేన్ కదా హెడ్డింగ్ అనుకుంటే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మోషన్ ఇన్ అ ప్లేన్ దీని మీనింగ్ ఏంటి అంటే మోషన్ ఇన్ టూ డైమెన్షన్. మోషన్ ఇన్ టూ డైమెన్షన్. ప్రీవియస్ లెసన్ పేరేంటి, మోషన్ ఇన్ స్ట్రెయిట్ లైన్. సో అందులో మోషన్ ఇన్ వన్ డైమెన్షన్. స్ట్రెయిట్ లైన్ అంటే మీనింగ్ బాడీ ఐదర్ మూవ్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ అలాంగ్ వై యాక్సిస్ ఆర్ అలాంగ్ జెడ్ యాక్సిస్. సో అందులో ఓన్లీ వన్ డైమెన్షన్ మాత్రమే మారుతుంది. కానీ మోషన్ ఇన్ అ ప్లేన్ అంటే బాడీ ఖచ్చితంగా ఒక ప్లేన్ లో మూవ్ అవ్వాలి. ప్లేన్ అంటే ఇండిగో ఏరోప్లేన్ ఇది కాదు. ఏ ప్లేన్ అంటే ఏంటంటే ఎక్స్ వై ప్లేన్, వై జెడ్ ప్లేన్, ఎక్స్ జెడ్ ప్లేన్ అనమాట. సో అలాంటి ప్లేన్ లో మూవ్ అయ్యేటప్పుడు ఇప్పుడు చూడండి, బాడీ కనుక ఎక్స్ వై ప్లేన్ లో, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ అనుకుంటే ఇదేమవుతుంది మనకి ఎక్స్ వై ప్లేన్. సో ఈ ఎక్స్ వై ప్లేన్ లో కనుక బాడీ మూవ్ అవుతోంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఇలా మూవ్ అయింది అనుకుంటే, ఖచ్చితంగా దీనికి ఒకేసారి ఎక్స్ వేరియబుల్ వై వేరియబుల్ రెండు మారిపోతున్నాయి. సో అందుకే దీనిని మోషన్ ఇన్ టూ డైమెన్షన్ అంటారు. సో మోషన్ ఇన్ టూ డైమెన్షన్ అర్థం చేసుకోవాలి అంటే దీప్తి పబ్లికేషన్స్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఫిజిక్స్. ఎస్, దీప్తి పబ్లికేషన్ ఈజ్ ఇనఫ్ ఓన్లీ ఫర్ ఎంసెట్ ప్రిపరేషన్. మెయిన్స్ ప్రిపరేషన్ కి సరిపోదు. ఎంసెట్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే తెలుగు అకాడమీ. ఎస్, ఫర్ ఎంసెట్ దీప్తి పబ్లికేషన్ ఓకే. దానితో పాటు నేను చెప్పేది ఏంటి అంటే తెలుగు అకాడమీ బుక్ ఫాలో అవ్వండి. మీకు బయట బుక్ షాప్స్ లో దొరుకుతాయి, కొంచెం పెద్ద బుక్ షాప్స్ లో చూడండి. తెలుగు అకాడమీ బుక్స్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి ఎంసెట్ క్లియర్ చేయాలి అంటే. బికాస్ ఎంసెట్ లో 60-70% నీట్ కు వచ్చేటప్పటికి మాత్రం ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ అనేది ఒక బెస్ట్ బుక్, అలాగే ట్రూ మ్యాన్ అని ఒక బుక్ ఉంటుంది నీట్ వాళ్ళకి, అది చాలా హెల్ప్ అవుతుంది. నీట్ వాళ్ళు మాత్రం ఎన్సీఆర్టీని మించి వేరే బుక్ లేదు. నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్ ఫాలో అవ్వండి. ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా తెలుగు అకాడమీ బుక్. తెలంగాణ అయినా ఏపీ అయినా ప్రాబ్లం లేదు, తెలుగు అకాడమీ బుక్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మోర్ అది కాకుండా ఇంకా వేరే పబ్లికేషన్స్ కూడా ఫాలో అవ్వాలి. అండ్ రైస్ లో కూడా మీకు చాలా బోల్డ్ అండ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. రైస్ లో కూడా మీకు బోల్డ్ అంత మెటీరియల్ అవైలబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ నంబర్ ఆఫ్ టెస్ట్స్ తీసుకోండి, ఎన్ని నంబర్ ఆఫ్ టెస్ట్లు మీరు రాస్తే అంత పర్ఫెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు. సో దానికి మీకు రైస్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి గో త్రూ ద రైస్ యాప్ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిటెడ్. సరే, ఇవాటి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ టూ డైమెన్షన్ లో మనం అనాలిసిస్ చేయాలి అంటే వెక్టార్స్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సో అందుకే ఈ రోజు క్లాస్ లో నేను వెక్టార్స్ కంప్లీట్ చేస్తాను, తర్వాత మోషన్ ఇన్ ప్లేన్ కాన్సెప్ట్ కి వెళ్తాం మనం యాక్చువల్ గా. అయితే ఎప్పటిలాగే మనము మన చాప్టర్ ని ప్రొసీడ్ అవ్వడానికి ముందు వెయిటేజ్ చూడాలి కదా, ఐపీ వెయిటేజెస్, ఎంసెట్ వెయిటేజ్, బికాస్ మనం చేసేది ఏంటి స్మార్ట్ ప్రిపరేషన్. సో మోషన్ ఇన్ అ ప్లేన్ నుంచి ఐపీ అయితే 4 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 2 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి వస్తుంది. ఎంసెట్ లో 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. అయితే 2 క్వశ్చన్స్ మోషన్ ఇన్ అ ప్లేన్ నుంచి వస్తాయా అంటే కాదు, మోషన్ ఇన్ అ స్ట్రెయిట్ లైన్, మోషన్ ఇన్ అ ప్లేన్ ఈ రెండింటిని కలిపి కైనమెటిక్స్ అంటారు. కైనమెటిక్స్ లో నుంచి మనకు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. నీట్ లో కూడా ఎస్, 2 క్వశ్చన్స్ వెయిటేజ్ చాప్టర్. అండ్ జేఈ మెయిన్స్ కి వచ్చేటప్పటికి మాత్రం ఒక క్వశ్చన్ గ్యారంటీగా వచ్చే చాప్టర్. మెయిన్స్ లో ఒక క్వశ్చన్ గ్యారంటీ అంటే ఆ చాప్టర్ కి మంచి వెయిటేజ్ ఉన్నట్లే లెక్క అనమాట. సో ఇవాళ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. స్కేలార్స్ అండ్ వెక్టార్స్. అసలు స్కేలార్స్ అంటే ఏంటి, వెక్టార్స్ అంటే ఏంటి అంటే ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో, నేను ఫస్ట్ చాప్టర్ లో ఆల్రెడీ చెప్పాను
ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ క్యాన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను, మీకు గుర్తుండే ఉండాలి. ఎనీథింగ్ దట్ క్యాన్ బి మెజర్డ్ ఈస్ కాల్డ్ అ ఫిజికల్ క్వాంటిటీ. సో ఎస్, స్కేలర్స్ కెన్ ఆల్సో హ్యావ్ మోర్ దాన్ టూ డైరెక్షన్స్. స్కేలర్కి అసలు డైరెక్షన్ ఉండదమ్మా శ్రీనాథ్, స్కేలర్స్కి అసలు డైరెక్షన్ ఉండదు, అవసరం లేదు, డైరెక్షన్ అవసరమే లేదనమాట. సో ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ క్యాన్ బి మెజర్డ్ లైక్ లెంత్, మాస్, టైమ్, ఫోర్స్, వర్క్ డన్, ప్రెషర్, పవర్, ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీసే. అయితే కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు డైరెక్షన్ ఖచ్చితంగా అవసరం, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేసేటప్పుడు అసలు డైరెక్షన్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అని క్వశ్చన్ అడిగాను, 5 మినిట్స్, 10 మినిట్స్, ఇది ఆన్సర్ అయిపోయింది, సరిపోయింది, కరెక్ట్ ఆన్సర్. కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు 10 మినిట్స్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్తే చాలా సిల్లీగా ఉంది కదా. 10 మినిట్స్ అనేదే కరెక్ట్ ఆన్సర్. ఇంకా డైరెక్షన్ చెప్పావు అంటే టైంకి డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఆ ఆన్సర్ డైరెక్షన్ లేకుండానే కంప్లీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డోర్ ని క్లోజ్ చేయడానికి నేను 2 న్యూటన్స్ అప్లై చేయను, ఫోర్స్ అప్లై చేయను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఏం చెప్పానంటే నేను 2 న్యూటన్స్ ఫోర్స్ డోర్ మీద అప్లై చేశాను. వెంటనే వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే డోర్ క్లోజ్ చేయడానిక, డోర్ ఓపెన్ చేయడానిక, అంటే డైరెక్షన్ కావాలా వద్దా? ఆ 2 న్యూటన్ ఫోర్స్ అనేది పుల్లింగ్ ఫోర్సా పుషింగ్ ఫోర్సా? పుల్లింగ్ ఒక డైరెక్షన్ లో చేస్తాము, పుషింగ్ ఒక డైరెక్షన్ లో చేస్తాం. సో పుల్లింగ్ ఫోర్సా పుషింగ్ ఫోర్సా కంపల్సరీగా చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా మనము డైరెక్షన్ అనేది చెప్పాలి, ఎప్పుడు? ఫోర్స్ చెప్పడం. సో కొన్ని కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ని మెజర్ చేసినప్పుడు వాటితో పాటు డైరెక్షన్ ని కంపల్సరీగా చెప్పాల్సి ఉంటుంది, అప్పుడే దాని ఆన్సర్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. కానీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, మెజర్మెంట్ చేసేటప్పుడు డైరెక్షన్ అసలు అవసరమే లేదు. అలాంటి బేసిస్ మీద ఈ ఫిజికల్ క్వాంటిటీస్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్, అవే స్కేలర్స్ అండ్ వెక్టార్స్ అన్నమాట. స్కేలర్స్ చూడండి, స్కేలర్స్ హ్యావ్ ఓన్లీ మాగ్నిట్యూడ్, వీటికి డైరెక్షన్ ఉండదు. అసలు స్కేలర్స్ కి డైరెక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టైం, టైమ్ ఇస్ అ స్కేలార్ క్వాంటిటీ. వర్క్, మాస్, స్పీడ్, డిస్టెన్స్ ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్, ఎందుకంటే వీటికి డైరెక్షన్ తో పని లేదు. 3 మినిట్స్, 3 అనేది మాగ్నిట్యూడ్, మాగ్నిట్యూడ్ చెప్తే సరిపోయింది, డైరెక్షన్ అవసరం లేదు. లైక్ ఐ హ్యావ్ 5 కేజీ ఆఫ్ షుగర్ విత్ మీ, 5 కేజీ మాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ అవసరం లేదు. ఐ హ్యావ్ 5 కేజీ ఆఫ్ షుగర్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పాను అనుకోండి, వెంటనే నన్ను చూసి నవ్వుతారు. షుగర్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉండడం ఏంటి అంటే మాస్ కి డైరెక్షన్ ఉండదు, అవసరం లేదు. అలాంటి వాటిని స్కేలార్ క్వాంటిటీస్ అంటారు. కమింగ్ టు వెక్టార్స్, వెక్టార్స్ హ్యావ్ బోత్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ కూడా ఉండాలి, అప్పుడు మాత్రమే వాటిని వెక్టార్స్ అంటాం. లైక్ యాక్సలరేషన్, ఫోర్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ ఇవన్నీ కూడా వెక్టార్ క్వాంటిటీస్. వీటికి డైరెక్షన్ చెప్తేనే మీనింగ్ ఉంటుంది, చెప్పకపోతే వాటికి కంప్లీట్ మీనింగ్ ఉండదన్నమాట. దే చేంజ్ ఇఫ్ దేర్ మాగ్నిట్యూడ్ చేంజెస్, దే చేంజ్ ఇఫ్ దేర్ మాగ్నిట్యూడ్, డైరెక్షన్ ఆర్ బోత్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి నేను మీనింగ్ చెప్తాను. ఒక బాడీ సర్క్యులర్ పాత్ లో వెళ్తోంది అనుకుందాం, సర్క్యులర్ పాత్ లో వెళ్తోంది. సర్క్యులర్ పాత్ లో వెళ్తున్నప్పుడు దీనికి ఖచ్చితంగా డైరెక్షన్ చేంజ్ అవుతోంది. అండ్ ఒకవేళ మాగ్నిట్యూడ్ సేమ్ అనుకుందాం, అంటే ఎవ్రీ టైం ఒక కంప్లీట్ సర్కిల్ తీసి చేయడానికి 2 సెకండ్స్ పట్టింది, నెక్స్ట్ కంప్లీట్ సర్కిల్ కూడా 2 సెకండ్స్, నెక్స్ట్ కంప్లీట్ సర్కిల్ కూడా 2 సెకండ్స్, అంటే ప్రతిసారి బాడీ కాన్స్టాంట్ వెలాసిటీతో తిరుగుతోంది. కానీ ఇక్కడ డైరెక్షన్ చేంజ్ ఉందా లేదా? సర్క్యులర్ మోషన్ లో తిరగాలి అంటే ప్రతిసారి బాడీ తన డైరెక్షన్ ని మార్చుకోవాల్సిందే. అలాంటప్పుడు కూడా దానిని మనము డైరెక్షన్ ఉంది కాబట్టి వెక్టార్ క్వాంటిటీ అంటాము. సో స్కేలార్స్ ని యాడ్ చేయడం చాలా సింపుల్. నా దగ్గర ఒక 2 నంబర్స్ ఉన్నాయి అనుకుందాం, 3 + 4. 3 అనేది మాగ్నిట్యూడ్, 3 కేజీ ఆఫ్ షుగర్ ప్లస్ 4 కేజీ ఆఫ్ షుగర్ యాడ్ చేయమన్నాను. 3 కేజీ ఆఫ్ షుగర్, 4 కేజీ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? సింపుల్, ఇట్ ఈస్ 7 కేజీ ఆఫ్ షుగర్.
అవునా, షుగర్ కి డైరెక్షన్ లేదు కాబట్టి 3 కేజీ షుగర్, 4 కేజీ షుగర్ యాడ్ చేస్తే ఆ బ్యాగ్ లో టోటల్ ఎంత ఉంటుంది మనకి? 7 కేజీ షుగర్. కానీ ఒక పర్సన్ 3 మీటర్స్ వాక్డ్ అలాంగ్ ఈస్ట్ డైరెక్షన్ అండ్ దెన్ హీ వాక్డ్ 4 మీటర్స్ అలాంగ్ నార్త్ డైరెక్షన్. ఇప్పుడు ఇతని డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాను. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అంటే లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, ఇనీషియల్ పొజిషన్ ఎక్కడుంది, ఫైనల్ పొజిషన్ ఎక్కడుంది, డ్రా అ స్ట్రైట్ లైన్, దీనినే మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు ఇది 7 మీటర్స్ అని చెప్పగలమా మనము? నో. దీని ఆన్సర్ ఏమవుతుంది, రూట్ ఓవర్ 3² + 4² వేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 5² 5 వచ్చింది. ఎస్, సంబడి ఆన్సర్డ్ ఎస్ 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే స్కేలార్స్ ని నార్మల్ గా మనం మ్యాథ్స్ లో ఏదైతే అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తామో అలా చేసేయచ్చు, కానీ వెక్టార్స్ వచ్చేటప్పటికి మాత్రం ఎడిషన్ ఎలా పడితే అలా చేసేయలేము. దానికి కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ప్రకారం మాత్రమే వెక్టార్ ఎడిషన్ చెయ్యాలి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. యాక్చువల్ గా వర్క్ అనేది ఫోర్స్ మీద, డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. కానీ వర్క్ ఎందుకు స్కేలార్ అయ్యింది అంటే ఇట్ ఈస్ నాట్ ఒబేయింగ్ ద లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్. వర్క్ అనేది వెక్టార్ ఎడిషన్ లాస్ ని ఒబే చేయట్లేదు. డాట్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్ విచ్ ఈస్ యూజ్డ్. వర్క్ కి అయితే డాట్ ప్రొడక్ట్ యూజ్ చేస్తారమ్మా. వర్క్ క్యాలిక్యులేట్ చేయడానికి డాట్ ప్రొడక్ట్ యూజ్ చేయాలి, అది కూడా చెప్తాను నేను. ఎక్కడ ఎప్పుడు డాట్ ప్రొడక్ట్ వాడాలి, ఎప్పుడు క్రాస్ ప్రొడక్ట్ వాడాలి, అవన్నీ మీకు ఈ క్లాస్ లో కంప్లీట్ గా క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోండి, వెక్టార్ అనే దానికి మాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. ఒక వెక్టార్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి, రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టార్. ఒక వెక్టార్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే మాగ్నిట్యూడ్ ఏమో, మాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఈస్ రిప్రజెంటెడ్ బై లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ అండ్ డైరెక్షన్ కి వచ్చేటప్పటికి డైరెక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ ఆరో మార్క్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, దానికి ఒక ఆరో మార్క్ ఉంది. ఆరో మార్క్ ని హెడ్ పార్ట్ అంటారు, ద అదర్ సైడ్ ని టెయిల్ పార్ట్ అంటారు. సో లెంగ్త్ ఆఫ్ ది లైన్ రిప్రజెంట్స్ ద మాగ్నిట్యూడ్. అయితే ఏ బార్ ని ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఏ బార్ రాసాము, అదే ఈ డైరెక్షన్ లో ఉంటే ఏ ని ఇలా రాయకూడదు, ఇది రాంగ్. ప్రతిసారి ఇలాగే రిప్రజెంట్ చేయాలి. మరి దీనికి ఎలా డిఫరెన్స్ చూపిస్తాము అంటే ఇది ఏ బార్ అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ ఏ బార్ అవుతుంది. సో మైనస్ సింబల్ వెక్టార్స్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లే చేస్తుంది. మైనస్ సింబల్ ఆల్వేస్ ఇండికేట్స్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఒక వెక్టార్ కి ముందు మైనస్ సింబల్ ఉంది అంటే ఏంటమ్మా, అది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాము. ఫస్ట్ టైప్ వచ్చేసి ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్ ఎప్పుడు అవుతాయి అంటే రెండు వెక్టార్స్ కి సేమ్ మాగ్నిట్యూడ్, సేమ్ డైరెక్షన్ ఉండాలి. సేమ్ మాగ్నిట్యూడ్, సేమ్ డైరెక్షన్. ఇక్కడ మీరు చూస్తే ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్ అనేవి ఈక్వల్ వెక్టార్స్. నెగటివ్ ఆఫ్ అ వెక్టార్, ఇప్పుడే చెప్పాను చూసారా, నెగటివ్ ఆఫ్ అ వెక్టార్ వెన్ అ వెక్టార్ ఈస్ రొటేటెడ్ త్రూ 180 డిగ్రీస్ లేదా ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే దానిని నెగటివ్ వెక్టార్ అంటారు. ఏ బార్ కి నెగటివ్ వెక్టార్ మైనస్ ఏ బార్. మీరు ఇక్కడ చూడండి, ఏ బార్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంటే మైనస్ ఏ బార్ నెగటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉంది. సో నెగటివ్ సింబల్ ఇన్ వెక్టార్స్ రిప్రజెంట్స్ ద ఆపోజిట్ డైరెక్షన్. అలాగే ఒక వెక్టార్ కి నెగటివ్ వెక్టార్ ని ఎప్పుడు క్రియేట్ చేయొచ్చు అంటే వెన్ ద గివెన్ వెక్టార్ ఈజ్ రొటేటెడ్ త్రూ 180 డిగ్రీస్. మనకి ఇచ్చిన వెక్టార్ ని 180 డిగ్రీస్ రొటేట్ చేస్తే గనక అప్పుడు వచ్చేదాన్ని ఏమంటాం మనము, నెగటివ్ వెక్టార్. అందుకే ఇక్కడ చూడండి, ఇలా ఉందే దాన్ని ఇలా తిప్పాము, 180 డిగ్రీస్ తిరిగినప్పుడు మైనస్ ఏ బార్ ఈస్ సెట్ టు బి నెగటివ్ వెక్టార్ ఆఫ్ ఏ బార్. మాడ్యులస్ ఆఫ్ అ వెక్టార్, మాడ్యులస్ ఆఫ్ అ వెక్టార్ మీనింగ్ మాగ్నిట్యూడ్.
ఒక వెక్టార్ కి మాడ్యులస్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, నాకు డైరెక్షన్ వద్దు, ఓన్లీ మాగ్నిట్యూడ్ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 న్యూటన్ అని చెప్పాను. 5 న్యూటన్ అనగానే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, ఏ డైరెక్షన్ లో అని. లైక్ డిస్ప్లేస్మెంట్, ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ, దానికి మనం మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మాగ్నిట్యూడ్ అనే పదానికి మీనింగ్ నంబర్, ఓన్లీ నంబర్. సో 5 న్యూటన్స్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ అని చెప్పాను. 5 న్యూటన్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్, ఇందులో ఇది ఒక ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది, డైరెక్షన్ ఎటువైపు, ఈస్ట్. కానీ ఓన్లీ మాగ్నిట్యూడ్ కావాలి అంటే 5 న్యూటన్ మాత్రమే చెప్తాం. 5 న్యూటన్ అనేది మాగ్నిట్యూడ్. సో బాగా గుర్తుపెట్టుకోండి, మాగ్నిట్యూడ్ అంటే నంబర్, ఓన్లీ నంబర్ అనమాట. సో ఒక వెక్టార్ కి మాడ్యులస్ ఆఫ్ అ వెక్టార్ అంటే ఇట్ గివ్స్ ఓన్లీ నంబర్. సో మాడ్యులస్ ఆఫ్ వెక్టార్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఏ బార్ అని రాస్తే ఇట్ రిప్రజెంట్స్ ఏ వెక్టార్. మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ లేదా పైన బార్ పెట్టకుండా రాస్తే ఇది మనకి మాగ్నిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మాగ్నిట్యూడ్ ఆఫ్ అ వెక్టార్. ఏ బార్ అనే వెక్టార్ కి మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఏ బార్ మాడ్యులస్ రాసుకోవాలి లేదా పైన బార్ పెట్టకూడదు. బార్ పెట్టలేదు అంటే అది కేవలం మాగ్నిట్యూడ్ ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది, నాట్ వెక్టార్. బార్ పెడితేనే వెక్టార్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందులో ఇంకొక చాలా ఇంపార్టెంట్ వెక్టార్ ఏంటి అంటే యూనిట్ వెక్టార్. ఎందుకు యూనిట్ వెక్టార్ అవసరము అంటే, యూనిట్ వెక్టార్ గివ్స్ డైరెక్షన్ ఆఫ్ ఎ గివెన్ వెక్టార్. ఒక గివెన్ వెక్టార్ కి డైరెక్షన్ తెలుసుకోవడానికి యూనిట్ వెక్టార్ ని వాడతారు. యూనిట్ వెక్టార్ కి సింబల్ వచ్చేసి ఏ క్యాప్, క్యాప్ అని చదువుతారు దీన్ని. మాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు 1, ఎస్, ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, వెరీ గుడ్. ఇఫ్ ఏ క్యాప్ అనేది ఒక యూనిట్ వెక్టార్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 1. ఒక వెక్టార్ కి, యూనిట్ వెక్టార్ కి మాగ్నిట్యూడ్ ఎంత అంటే 1. సో అదే దాని డెఫినేషన్. ఎ వెక్టార్ హూస్ మాగ్నిట్యూడ్ ఇస్ ఈక్వల్ టు 1 ఈస్ కాల్డ్ యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్ కి డెఫినేషన్ ఏంటి అంటే, ఎ వెక్టార్ whose magnitude is equal to 1. అలాంటి దాన్ని యూనిట్ వెక్టార్ అంటాము. మరి యూనిట్ వెక్టార్ అవసరం ఏంటి అంటే డైరెక్షన్ ని చెప్పడానికి యూనిట్ వెక్టార్ వాడతాం. మనకు వాడే యూనిట్ ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్ అంటాము. ఆర్థోగోనల్ యూనిట్ వెక్టార్స్, ఆర్థోగోనల్ అనే పదానికి మీనింగ్ పర్పెండిక్యులర్. ఆర్థోగోనల్ అనే పదానికి మీనింగ్ పర్పెండిక్యులర్. అవేంటి అంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. వీటికి కంపల్సరీగా స్మాల్ లెటర్సే వాడాలి. ఐ క్యాప్ ఇస్ అ యూనిట్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, జే క్యాప్ ఇస్ అ యూనిట్ వెక్టార్ అలాంగ్ వై డైరెక్షన్ అండ్ కే క్యాప్ ఇస్ అ యూనిట్ వెక్టార్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డిస్ప్లేస్మెంట్ ఎస్ బార్ ఇస్ ఈక్వల్ టు 3J క్యాప్ అని ఇచ్చారు, మీటర్స్, 3J క్యాప్. ఇది చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ యొక్క మాగ్నిట్యూడ్ ఏంటి, ఈ డిస్ప్లేస్మెంట్ వెక్టార్ మాగ్నిట్యూడ్ ఎంత అవుతుందమ్మా, 3 మీటర్స్. మరి డైరెక్షన్ ఏంటి, ఈ డిస్ప్లేస్మెంట్, ఒక మనిషి ఏ డైరెక్షన్ లో వెళ్ళాడు, డిస్ప్లేస్మెంట్ ఎలా తెలుస్తుంది, ఎక్స్ డైరెక్షన్, నేను రాసింది జే, ఇది జే క్యాప్, జే క్యాప్ రాశాను. జే క్యాప్ అంటే ఏం చెప్పాను, అలాంగ్ వై డైరెక్షన్, ఎస్, వై డైరెక్షన్, గుడ్. అలాంగ్ వై డైరెక్షన్ అంటే నార్త్, అలాంగ్ వై డైరెక్షన్, ఎస్, బోత్ ద పావనీస్ ఆర్ కరెక్ట్. ఈ గ్రూప్ లో ఇద్దరు పావనీస్ ఉన్నారు. డైరెక్షన్, ఎస్, డైరెక్షన్ అనేది ఐ జే క్యాప్ మనం అందుకే వాడతాం అనమాట. బై సీయింగ్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ మనం డైరెక్షన్ ని తెలుసుకోవచ్చు, అందుకే యూనిట్ వెక్టార్ అనమాట. ఇప్పుడు నేను మాడ్యులస్ ఆఫ్ ఐ క్యాప్ అని రాశాను అనుకోండి, వాల్యూ ఎంత, 1. మాడ్యులస్ ఆఫ్ జే క్యాప్ వాల్యూ 1. మాడ్యులస్ ఆఫ్ కే క్యాప్ వాల్యూ కూడా 1. సో ఇవన్నీ యూనిట్ వెక్టార్స్ అనమాట. యూనిట్ వెక్టార్ కి ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది.
a cap is equal to a bar by modulus of a bar. నేను మళ్ళీ ఒకసారి విడిగా రాస్తాను. a cap is equal to a bar by modulus of a bar. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ యూనిట్ వెక్టార్. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి. కోలీనియర్ వెక్టార్ పేర్లోనే ఉంది, ఒకటే లైన్ లో ఉండే వెక్టార్స్. సో ఏ బార్ బి బార్ ఏ బార్ బి బార్ ఆర్ సెట్ టు బి కోలీనియర్, ఒకటే లైన్ లో ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కోలీనియర్ వెక్టార్స్ కి మాగ్నిట్యూడ్ సేమ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గీసాము అనుకోండి, సి బార్ ఏ బార్ బి బార్ సి బార్ ఈ మూడు కూడా కోలీనియర్, ఒకే లైన్ లో ఉండాలి తప్ప ఒకే డైరెక్షనా లేదా ఒకటే మాగ్నిట్యూడా అవసరం లేదు. కో ఇనీషియల్ వెక్టార్స్ వీటి మీనింగ్ ఏంటి అంటే ఈ వెక్టార్స్ ఒకటే కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రెండు వెలాసిటీ వెక్టార్స్ ఉన్నాయి అనుకుందాం, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి రెండు వెలాసిటీ వెక్టార్స్ ని డ్రా చేశాను, వి వన్ బార్ వి టూ బార్. హియర్ వి వన్ బార్ వి టూ బార్ రెండిటికి ఇనీషియల్ ఆరిజిన్ సేమ్, సో వి వన్ బార్ వి టూ బార్ ఈ సెట్ టు బి కో ఇనీషియల్ వెక్టార్స్. నెక్స్ట్ కో టెర్మినస్, టెర్మినస్ అనే పదానికి మీనింగ్ ఎండింగ్, ఎండింగ్ పాయింట్స్ సేమ్ గా ఉంటాయి అనమాట. లైక్ ఇలా ఉన్నాయి రెండు వెక్టార్స్ ఏ బార్ బి బార్, ఇక్కడ ఏ బార్ బి బార్ ఒకే చోటకు వచ్చి ఎండ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే కో టెర్మినస్ వెక్టార్స్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వెక్టార్ ఏంటి అంటే నల్ వెక్టార్, ఏ వెక్టార్ హూజ్ మాగ్నిట్యూడ్ ఈస్ జీరో. ఒక వెక్టార్ దేనికైతే మాగ్నిట్యూడ్ జీరో ఉంటుందో, అలాగే ఆర్బిట్రరీ డైరెక్షన్ అంటే అన్డిఫైన్డ్ డైరెక్షన్, దాని డైరెక్షన్ ని మనం పర్మనెంట్ గా డిఫైన్ చేయలేము, సిచ్యువేషన్ ని బట్టి డైరెక్షన్ మారిపోతుంది, దానిని నల్ వెక్టార్ అంటారు, జీరో బార్ తో రిప్రజెంట్ చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెలాసిటీ అట్ మాక్సిమం హైట్, నిన్నటి క్లాస్ లో చెప్పాను నేను, ఒక బాడీని వర్టికల్ గా పైకి విసిరినప్పుడు మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎంత, జీరో. సో వెలాసిటీ అట్ మాక్సిమం హైట్ అనేది నల్ వెక్టార్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎవరికైనా గుర్తుందా? ఎస్ పావని నీకు గుర్తుంది కదా, వెరీ గుడ్. మిగతా వాళ్ళకు కూడా గుర్తుండుంటుంది, మెసేజ్ చేయడం లేట్ అవ్వచ్చు, బట్ చెప్పాను కదా ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనగానే మనకు గుర్తు రావాల్సింది, ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనగానే గుర్తు రావాల్సింది ఇనీషియల్ వెలాసిటీ జీరో, బాడీ థ్రోన్ అప్వర్డ్స్ అనగానే గుర్తు రావాల్సింది ఫైనల్ వెలాసిటీ జీరో. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ఇప్పుడు ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ కి వచ్చేద్దాం. వెక్టార్స్ వెక్టార్స్ ని యాడ్ చేయాలి అంటే ఎస్ మైనస్ జి ఇది కూడా గుర్తుంది, వెరీ గుడ్, చాలా గుడ్ అమ్మ, మీరందరూ బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. అయితే దీనికి వెళ్ళడానికి ముందు నేను ఏం చేస్తానంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు, కొన్ని కండిషన్స్ టు బి నోటెడ్ డౌన్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే టు మెజర్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్, రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ మెజర్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా దే మస్ట్ బి అటాచ్డ్, దే మస్ట్ బి అటాచ్డ్ హెడ్ టు హెడ్ ఆర్ టెయిల్ టు టెయిల్, హెడ్ టు హెడ్ ఆర్ టెయిల్ టు టెయిల్ మాత్రమే అటాచ్ అవ్వాలి, లేదంటే వాటి మధ్యలో యాంగిల్ మెజర్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మన దగ్గర రెండు వెక్టార్స్ ఉన్నాయి ఏ బార్ బి బార్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా మెజర్ చేయొచ్చు బికాస్ ఇవి రెండు ఎలా అటాచ్ అయి ఉన్నాయి, టెయిల్ టు టెయిల్ అటాచ్ అయి ఉన్నాయి. లేదు ఇలా కూడా మెజర్ చేయొచ్చు ఏ బార్ బి బార్, ఇప్పుడు కూడా ఈ రెండింటి మధ్యలో యాంగిల్ తీటా మెజర్ చేయొచ్చు, కానీ ఒకవేళ ఇది ఏ బార్ ఇది బి బార్ ఇలా ఉన్నప్పుడు వీటి మధ్యలో యాంగిల్ తీటా ఇస్ నాట్ కరెక్ట్, యాంగిల్ తీటా రాంగ్ అన్నమాట. మరి ఎలా మెజర్ చేయాలి, మెజర్ చేయాలి అంటే కండిషన్ ఏం చెప్పాను, హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ మెజర్ చేయాలి. సో అలాంటప్పుడు మన ట్రిక్ నెంబర్ టూ వస్తుంది అనమాట. ట్రిక్ నెంబర్ టూ ఆర్ టిప్ నెంబర్ టూ ఏంటి అంటే ఏ వెక్టార్ కెన్ బి మూవ్డ్,
parallel to itself. ఒక వెక్టార్ ని దానికి అదే మనం పారలల్ గా మూవ్ చేయొచ్చు, ఎలాంటి మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బి బార్ ని నేను ఇలా మూవ్ చేశాను ముందుకి, ఇది కూడా బి బారే కదా. మాగ్నిట్యూడ్ లెంత్ మార్చలేదు, డైరెక్షన్ మార్చలేదు, సో ఇది కూడా బి బార్. ఇప్పుడు ఏ బార్ బి బార్ చూడండి, టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి యాంగిల్ బిట్వీన్ ఏ బార్ బి బార్ ఈ కేసులో ఏమవుతుంది అంటే 180 - θ. అంతేగాని తీటాని కన్సిడర్ చేయకూడదు. తీటాని ఎప్పుడు కన్సిడర్ చేయాలి, హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అరేంజ్మెంట్ లో ఉండాలి. ఈ కాన్సెప్ట్ గుర్తు పెట్టుకుని ఇప్పుడు మనం వెక్టార్ ఎడిషన్ కి వెళ్దాం. లాస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్, వెక్టార్ ఎడిషన్ అనేది ఖచ్చితంగా కొన్ని లాస్ ని ఒబే చేస్తుంది. ఆ లాస్ ని ఒబే చేయకుండా వెక్టార్స్ ని యాడ్ చెయ్యలేము. సో దీనికి మనకున్న లాస్ ఏంటి అంటే రెండు ఉంటాయి, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ఫస్ట్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ చూద్దాం. If two vectors are acting at a point are represented in magnitude and direction by the two sides of a triangle, oka rendu vectors nu aa vectors ni add cheyalanukuntunnavo aa rendu vectors ni oka triangle ki two sides ikkada chudandi nenu a bar ni b bar ni add cheddamu anukuntunnan. So a bar ni b bar ni ela attach cheyali ante oka triangle ki two sides laaga attach cheyali. అది కూడా ఎలాగా, టేకెన్ ఇన్ వన్ ఆర్డర్. వన్ ఆర్డర్ అంటే సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్ అంటే రెండు క్లాక్ వైజ్ లోనే ఉండాలి లేదా రెండు యాంటీ క్లాక్ వైజ్ లో అయినా ఉండాలి. మన ఎగ్జాంపుల్ లో చూడండి, ఏ బార్ బి బార్ ఈ రెండు పింక్ లైన్స్ రెండు వెక్టార్స్, ఈ రెండు చూడండి రెండు కూడా యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి. ఇలా ఉంటే హెడ్ టు టెయిల్ అటాచ్ చేస్తూ ఉంటే దీన్ని ఏమంటాం మనం, టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. ఈ డైరెక్షన్ లో ఉండొచ్చు లేదా ఆపోజిట్ డైరెక్షన్ క్లాక్ వైజ్ లో అయినా ఉండొచ్చు. అప్పుడు దెన్ దేర్ రిజల్టాంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, రిజల్టాంట్ ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆ రిజల్టాంట్ చూసారా, ఆర్ బార్ అనేది రిజల్టాంట్. బ్లాక్ కలర్ లైన్ చూడండి, థర్డ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. అయితే దాని డైరెక్షన్ ఎటువైపు ఉండాలి, టేకెన్ ఇన్ ద ఆపోజిట్ ఆర్డర్. వెరీ ఇంపార్టెంట్. ఏ బార్ బి బార్ ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను, ఏ వెక్టార్స్ నైతే నువ్వు యాడ్ చేయాలనుకుంటున్నావో ఆ రెండు వెక్టార్స్ ని ఒక ట్రయాంగిల్ కి టూ సైడ్స్ గా పెట్టి టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. దెన్ ద థర్డ్ సైడ్, ఇప్పుడు చూడండి ఈ రెండు క్లాక్ వైజ్ లో ఉంటే ఆర్ బార్ సారీ ఏ బార్ బి బార్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటే ఆర్ బార్ చూడండి క్లాక్ వైజ్ లోకి వచ్చింది. సో ఖచ్చితంగా క్లాక్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఇక్కడ ఆర్ బార్ ఏమంటారు, రిజల్టాంట్. ఆర్ బార్ ఈస్ కాల్డ్ రిజల్టాంట్ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్. ఏ బార్ బి బార్ యొక్క రిజల్టాంట్ ని ఆర్ బార్ అంటారు. సో ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. రిజల్టాంట్ అంటే ఖచ్చితంగా యాడ్ చెయ్యాలి. రిజల్టాంట్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాక్చువల్ గా మనకి వెక్టార్స్ లో వెక్టార్ ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్ ఉండదు. సబ్ట్రాక్షన్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనం ఎలా రాస్తామో అంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్. సో ఇది ఆటోమేటిక్ గా ఏమైపోతుంది, వెక్టార్ సబ్ట్రాక్షన్ అయిపోతుంది అనమాట. సో సెపరేట్ గా వెక్టార్ సబ్ట్రాక్షన్ లాస్ ఏమీ ఉండవు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, ఏ బార్ ఇలా ఉంది, బి బార్ ఇలా ఉంది. ఇప్పుడు నాకేం కావాలి, మైనస్ బి బార్ కావాలి. సో దీన్ని 180 డిగ్రీస్ రొటేట్ చేయండి. బి బార్ ని 180 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఇదే కదా మైనస్ బి బార్. ఇప్పుడు ఈ రెండు టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్, థర్డ్ సైడ్ ఈ రెండు ఇలా వస్తున్నాయి, ఈ రెండు ఇలా వస్తున్నాయి కాబట్టి థర్డ్ సైడ్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్ రిప్రజెంట్స్ ఆర్ బార్. ఇక్కడ ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బి బార్. సో ఆన్సర్ ఏమొచ్చింది, ఏ బార్ మైనస్ బి బార్. ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్. సో సబ్ట్రాక్షన్ సెపరేట్ గా ఉండదు, ఎడిషన్ లాస్ నే సబ్ట్రాక్షన్ గా కూడా వాడతాం. ఇదంతా వెక్టార్ సంబంధించి. మరి ఇఫ్ ఐ వాంట్ టు నో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్, టు ఫైండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ బార్, ఆర్ బార్ కి మాగ్నిట్యూడ్ కావాలి అంటే ఏం చెప్పాను, మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్
లేదా ఆర్. పైన బార్ పెట్టకపోయినా మాగ్నిట్యూడ్ అవుతుంది. దీనికి ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. వెక్టార్ ఎడిషన్ ఈ రిజల్ట్ అంటే మాగ్నిట్యూడ్ కావాలి అంటే ఇది. ఇది వెక్టార్ ఫామ్, ఇది మాగ్నిట్యూడ్ ఫామ్. నెక్స్ట్ పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ట్రయాంగిల్ లా లో ఏం చేసాము, రెండు వెక్టార్స్ ని ఒకదాని టెయిల్ కి రెండో దాని హెడ్ ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ పారలలోగ్రామ్ లో ఏం చేస్తాము అంటే వి కన్స్ట్రక్ట్ అ పారలలోగ్రామ్. సో మీ అందరికి తెలుసు కదా పారలలోగ్రామ్ విల్ హ్యావ్ ఫోర్ సైడ్స్. సో ఇఫ్ టూ వెక్టార్స్ యాక్టింగ్ ఎట్ అ పాయింట్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వైజ్ బై టూ సైడ్స్ ఆఫ్ అ పారలలోగ్రామ్, పారలలోగ్రామ్ ట్రయాంగిల్ కాదు పారలలోగ్రామ్, దెన్ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ దెన్ దే రిజల్టాంట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద డయాగనల్. ఇది సేమ్ సెంటెన్స్ రిపీట్ అయిపోయినట్లుంది. బై ద డయాగనల్ డ్రాన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్, అది కూడా డైరెక్షన్ ఎలాగా, టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. నేను డయాగ్రామ్ గీసి చూపిస్తాను చూడండి. నేను ఏ బార్ బి బార్ ని యాడ్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఎలా గీయాలి అంటే ఏ బార్ అయితే ఖచ్చితంగా ఇది బి బార్ చూడండి. టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఏ బార్ కి బి బార్ కి మధ్యలో యాంగిల్ ఎంత తీసుకోవచ్చు అంటే తీటా. తీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పారలలోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఏ బార్ కి ప్యారలల్ గా ఒక లైన్ గీయాలి, బి బార్ కి ప్యారలల్ గా ఇంకొక లైన్ గీయాలి. ఇది బి బార్, ఇది కూడా ఏ బార్. ఇప్పుడు దీనికి ఒక డయాగ్నల్ ని డ్రా చేస్తే ఈ డయాగ్నల్ రిప్రజెంట్స్ ఆర్ బార్. ఆ డయాగ్నల్ దేని రిప్రజెంట్ చేస్తుందమ్మా, రిజల్ట్ అండ్ ఆర్ బార్. సో ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. లేదా ఓన్లీ మాగ్నిట్యూడ్ కావాలి అంటే అండర్ స్క్వేర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. ట్రయాంగిల్ లాకి పారలలోగ్రామ్ లాకి ఫార్ములా సేమ్ గానే ఉంటుంది, కాన్సెప్టే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ట్రయాంగిల్ లాలో ట్రయాంగిల్ సైడ్స్ లాగా హెడ్ టు టెయిల్ అరేంజ్మెంట్ లో పెడతాము. పారలలోగ్రామ్ లాలో పారలలోగ్రామ్ సైడ్స్ లాగా అరేంజ్ చేసేటప్పుడు టెయిల్ టు టెయిల్ అరేంజ్మెంట్ పెడతాం. నెక్స్ట్ టాన్ బీటా ఏంటి అంటే ఇక్కడ బీటా ఏంటి తీటా ఏంటి తెలియాలి. తీటా ఏంటి అంటే యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్ అంతే కదా. ఏ బార్ బి బార్ టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి తీటాని మెజర్ చేయొచ్చు. మరి బీటా ఏంటి అంటారా, బీటా అనేది యాంగిల్ మేడ్ బై ద రిజల్టాంట్ విత్ ద హారిజాంటల్. ఈ రిజల్టాంట్ ఆర్ బార్ ఏదైతే ఉందో అది హారిజాంటల్ తో మేక్ చేసే యాంగిల్ ని బీటా అంటారు. సో బీటా ఇస్ ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టాంట్. ఆర్ బార్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ లో ఎప్పుడైనా ఫైండ్ ద డైరెక్షన్ మేడ్ బై అ వెక్టార్ అని ఇస్తే, ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టార్, డైరెక్షన్ ఆఫ్ ఎ వెక్టార్ అంటే మ్యాథమెటికల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే యాంగిల్ మేడ్ బై దట్ వెక్టార్. ఆ వెక్టార్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, అది కూడా ఎస్పెషల్లీ విత్ ద హారిజాంటల్, హారిజాంటల్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ లో ఎక్కడైనా డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయండి అంటే మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, యూ హ్యావ్ టు ఫైండ్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్. సో ఇది పారలలోగ్రామ్ లో నేను ఆల్రెడీ డయాగ్రామ్ గీసి చూపించేశాను మీకు. ఇందులో బీటా ఎక్కడుంది అంటే ఇది బీటా, ఆర్ బార్ హారిజాంటల్ తో ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. ఇలాగే పాలిగన్ లా ఆఫ్ వెక్టార్ అంటే ట్రయాంగిల్ లా పారలలోగ్రామ్ లా యూజ్ చేసి ఓన్లీ టూ వెక్టార్స్ ని మాత్రమే మనం యాడ్ చేయగలం. కానీ మోర్ దాన్ టూ వెక్టార్స్ ఉన్నప్పుడు ఏం వాడాలి అంటే పాలిగన్ లా. సో సింపుల్, ఇది కూడా వెరీ సింపుల్. నువ్వు ఏ వెక్టార్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నావో వాటిని పాలిగన్ సైడ్స్ లాగా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ABCDE అనే వెక్టార్స్ ని తీసుకున్నాం. సో ఏ బార్ మళ్ళీ దాని హెడ్ కి బి బార్ టెయిల్,
బి బార్ హెడ్ కి సి బార్ టైల్, సి బార్ హెడ్ కి డి బార్ టైల్, డి బార్ హెడ్ కి ఈ బార్ టైల్. ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు లాస్ట్ క్లోజింగ్ సైడ్ ఏదైతే ఉంటుందో, లాస్ట్ క్లోజింగ్ సైడ్ ఇది మన రిజల్టాంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఏ ఆర్డర్ లో తీసుకోవాలి? ఆపోజిట్ ఆర్డర్. యాడ్ చేయాల్సిన వెక్టార్స్ అన్నిటిని సేమ్ ఆర్డర్ లో తీసుకున్నప్పుడు ఆ క్లోజింగ్ ఎండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఆపోజిట్ ఆర్డర్ లో తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అంటే వెక్టార్ ఎడిషన్ ఏమేమి ప్రాపర్టీస్ ని ఫాలో అవుతుంది. ఇట్ ఒబేస్ కమ్యూటేటివ్ లా, ఇట్ ఒబేస్ డిస్ట్రిబ్యూటివ్ లా, ఇవన్నీ ఒబే అవుతుందా లేదా అనేది మనకి చెప్పారనమాట. సో వెక్టార్ ఎడిషన్ అన్నింటినీ ఒబే చేస్తుంది. వెక్టార్ ఎడిషన్ ఈజ్ అసోసియేటివ్, వెక్టార్ ఎడిషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్, వెక్టార్ ఎడిషన్ ఈజ్ కమ్యూటేటివ్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. కమ్యూటేటివ్ అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ ఏ బార్, ఇది ఒబే అవుతుంది. అసోసియేటివ్ అంటే ఏంటి? ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్, ఎలా యాడ్ చేసినా ఆన్సర్ సేమ్ గానే వస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ అంటే ఏంటి? ఏదైనా నంబర్ తో మల్టిప్లై చేసినప్పుడు, హియర్ ఎం ఈజ్ ఓన్లీ ఎనీ కాన్స్టెంట్, ఎనీ కాన్స్టెంట్. ఒక వెక్టార్ ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు దాని మాగ్నిట్యూడ్ మాత్రమే మారుతుంది, ఇంకేమీ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 న్యూటన్ ఉంది నా దగ్గర, 2 న్యూటన్స్ ఫోర్స్, ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 2 న్యూటన్. ఇప్పుడు 2F బార్ అని రాశాను. 2F బార్ అంటే ఏంటి? 2 ఇంటూ 2 న్యూటన్ అంటే ఏమైంది? 4 న్యూటన్. డైరెక్షన్ లో ఏమైనా చేంజ్ వచ్చిందా? లేదు, అది మనం మెన్షన్ చేయలేదు. ఓన్లీ 2తో మల్టిప్లై చేసాం. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే అదే డైరెక్షన్ లో లైన్ లెంత్ పెరుగుతుంది అంతే. మాగ్నిట్యూడ్ పెరుగుతుంది కానీ డైరెక్షన్ మారదు. ఎప్పుడు? ఒక వెక్టార్ ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేసినప్పుడు. నెక్స్ట్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. రిజల్యూషన్ ఎందుకు? రిజాల్వింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అప్పుడప్పుడు అంటూ ఉంటాం ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది అని. రిజాల్వింగ్ అంటే దానిని కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేయడం అనమాట. ఇది ఎందుకు వచ్చింది అంటే, సి వెక్టార్ ఎడిషన్ ఉపయోగించి 2-3 వెక్టార్స్ ని మనం యాడ్ చేయగలిగినప్పుడు అదే కాన్సెప్ట్ ను ఉపయోగించి ఆ వెక్టార్ ని, సింగిల్ వెక్టార్ ని 2 కాంపోనెంట్స్ గా మళ్ళీ రిజాల్వ్ చేయొచ్చు కదా, దానినే రిజాల్వింగ్ వెక్టార్ అంటారు. సో 2-3 వెక్టార్స్ ని కలిపి సింగిల్ వెక్టార్ గా చేసినప్పుడు అదే సింగిల్ వెక్టార్ ని 2-3 వెక్టార్స్ గా మనం రిజాల్వ్ చేయొచ్చు. ఇలా రిజాల్వ్ చేసేటప్పుడు దాని కాంపోనెంట్స్ ని అలాంగ్ ఎక్స్ యాక్సిస్, అలాంగ్ వై యాక్సిస్, అలాంగ్ జెడ్ యాక్సిస్ రాయాలి. సో ఏ బార్ అనే వెక్టార్ దానిని రిజాల్వ్ చేస్తే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ దాని కాంపోనెంట్ ఎంత అంటే ఎక్స్ ఏఎక్స్, బికాస్ ఐ ఉంది కదా, ఇందాక చెప్పాను కదా ఐ క్యాప్ చూడగానే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని తెలియాలి, జే క్యాప్ చూడగానే అలాంగ్ వై యాక్సిస్, కే క్యాప్ చూడగానే అలాంగ్ జెడ్ యాక్సిస్. సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏ యొక్క కాంపోనెంట్ ఏంటి? ఏఎక్స్. అలాంగ్ వై యాక్సిస్ ఏ యొక్క కాంపోనెంట్ ఏంటి? ఏవై. అలాంగ్ జెడ్ యాక్సిస్ ఏ యొక్క కాంపోనెంట్ ఏంటి? ఏజెడ్. సో ఇది ఏ బార్. ఏ బార్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇది వెక్టోరియల్ రిప్రజెంటేషన్. మరి మాగ్నిట్యూడ్ కావాలి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఏజెడ్ స్క్వేర్. బికాస్ ఎందుకు అంటే ఐ జే కేల్ ఎలా ఉంటాయమ్మా? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఐ క్యాప్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, జే క్యాప్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, కే క్యాప్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ప్రతి రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. కాస్ 90 జీరో. సో అందుకే దీంట్లో మన కాస్ టర్మ్స్ ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫార్ములాలో ఐ జే కేలు ఉన్నాయి అంటే సింపుల్ గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రాస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇందాక చెప్పేశాను, ఒక నంబర్ తో ఒక వెక్టార్ ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దాని మాగ్నిట్యూడ్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, డాట్ ప్రొడక్ట్ డైరెక్ట్ గా వచ్చేసింది. ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చెప్తాను. వెక్టార్ ప్రొడక్ట్ 2 రకాలు, ఒకటి స్కేలార్ ప్రొడక్ట్, దీనినే డాట్ ప్రొడక్ట్ అని కూడా అంటారు, ఇంకొకటి వెక్టార్ ప్రొడక్ట్. ఇందాక శ్రీనాథ్ అడిగావు కదా, ఇదే, దీనినే క్రాస్ ప్రొడక్ట్ అని కూడా అంటారు.
డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్. ఎప్పుడు క్రాస్ ప్రోడక్ట్ వాడాలి, ఎప్పుడు డాట్ ప్రోడక్ట్ వాడాలి, రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్టాంట్ కనుక స్కేలార్ అయితే అప్పుడు స్కేలార్ ప్రోడక్ట్ వాడాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ డన్. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీ, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ. కానీ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? వర్క్ డన్ స్కేలార్ వచ్చింది. సో రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఆ రిజల్టాంట్ కనుక స్కేలార్ క్వాంటిటీ అయితే ఖచ్చితంగా డాట్ ప్రోడక్టే వాడాలి. ఓకే, అలాగే రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు ఆన్సర్ కూడా వెక్టార్ అయితే అప్పుడు వెక్టార్ ప్రోడక్ట్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టార్క్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది. టార్క్ అన్నా కూడా రొటేటింగ్ ఫోర్స్. టార్క్ కి ఫార్ములా ఏంటి అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ ఈ రెండు వెక్టార్స్, టార్క్ కూడా వెక్టార్ క్వాంటిటీ. సో రెండు వెక్టార్స్ ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్టాంట్ వెక్టార్ అయితే గనక అప్పుడు ఏం వాడాలి? క్రాస్ ప్రోడక్ట్ వాడాలి. ఐ హోప్ శ్రీనాథ్ మీకు పాయింట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. డాట్ ప్రోడక్ట్ కి ఫార్ములా ఏంటి అంటే లైక్ ఓపెనింగ్ అ డోర్, ఓపెనింగ్ అ డోర్. ఓకే, ఎస్, వర్క్ డన్. డాట్ ప్రోడక్ట్ ఫార్ములా చూద్దాం. ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా. ఇది డాట్ ప్రోడక్ట్ ఫార్ములా. క్రాస్ ప్రోడక్ట్ ఫార్ములా వచ్చేసి ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. క్రాస్ ప్రోడక్ట్ వచ్చేసి ఏబి సైన్ తీటా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఎస్. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. సో మనకి రెండు వెక్టార్స్ ఇక్కడ కాస్ తీటా ఎప్పుడు జీరో అవుతుంది? తీటా 90 degrees అయినప్పుడు. సైన్ తీటా ఎప్పుడు జీరో అవుతుంది? తీటా జీరో అయినప్పుడు. సో రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అంటే వాటి డాట్ ప్రోడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. రెండు వెక్టార్స్ ప్యారలల్ గా ఉన్నాయి అంటే వాటి క్రాస్ ప్రోడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఇది కండిషన్. మనం ఒకసారి వాళ్ళ క్వశ్చన్స్ చూద్దాము. ఆ క్వశ్చన్స్ ని బట్టి డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ ప్రొసీజర్ కూడా చెప్తాను. ఒకవేళ ఈ రోజు క్లాస్ లో టైం సరిపోలేదు అంటే డాట్ ప్రోడక్ట్ క్రాస్ ప్రోడక్ట్ రేపటి క్లాస్ లో ఖచ్చితంగా అవి ఎలా చేయాలి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పి అప్పుడు రేపటి క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ చూడండి. టూ ఫోర్సెస్, పెన్ను పేపర్ తో రెడీగా ఉన్నారా? శ్రీనాథ్, బోత్ ద పావనీస్ రెడీగా ఉండండి. టూ ఫోర్సెస్, ఒకటి 5 newton, రెండోది 7 newton, యాక్ట్స్ ఆన్ ఎ పార్టికల్ అట్ అన్ యాంగిల్ 60 degrees. ఇది తీటా. ఫైండ్ ద రిజల్టాంట్ ఫోర్స్. రిజల్టాంట్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి? ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ టు, రిజల్టాంట్ ఫోర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ పెడితే, ఫైవ్ బార్ పెట్టడానికి ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతున్నాయో మనకు చెప్పలేదు. సో మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ఆర్ బార్ కి ఫార్ములా ఏంటి? అండర్ స్క్వేర్ రూట్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1F2 కాస్ తీటా. సో 5² ప్లస్ 7² ప్లస్ 2 × 5 × 7 × కాస్ 60 degrees. వెలిగిందా లేదా, అర్థమైందా లేదా ఈ ప్రొసీజర్? రెండు వెక్టార్స్ సెపరేటెడ్ బై అన్ యాంగిల్ ఉన్నప్పుడు, ఎస్, పర్ఫెక్ట్. 99 ఆన్సరా శ్రీనాథ్? నేను చెక్ చేయలేదు బట్ 25, ఐ డోంట్ థింక్ 99. అండర్ స్క్వేర్ రూట్, ఓకే చెక్ చేద్దాం. 25, 7 × 7 = 49. కాస్ 60 1/2, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇట్ ఈస్ 99. అనూష కొత్త పర్సన్, వెరీ గుడ్ పావని. అందరికీ 99 వచ్చిందంటే వెరీ గుడ్, అందరూ కరెక్ట్ గానే చేస్తున్నారనమాట. లెట్ అస్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. టూ వెక్టార్స్ బోత్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ హ్యావ్ దేర్ రిజల్టాంట్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఈథర్. సో మన దగ్గర ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ కి మీనింగ్ ఏంటి అంటే రెండు వెక్టార్స్ ఉన్నాయి F1, F2, ఆ రెండింటి మాగ్నిట్యూడ్ సేమ్ అని చెప్పారు. అందుకే నేను బార్ పెట్టలేదు, మాగ్నిట్యూడ్ మాత్రమే. ఈ రెండింటిని ఎఫ్ అనుకుందాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, రిజల్టాంట్ కూడా ఏమైంది? ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ ఐదర్. సో ఎఫ్ఆర్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఎఫ్. అప్పుడు వాటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఆర్ కి ఫార్ములా ఏం రాసుకున్నాము? రూట్ ఓవర్ F1² ప్లస్ F2² ప్లస్ 2F1F2 కాస్ తీటా.
ఎఫ్ఆర్ ప్లేస్ లో ఎంత ఎఫ్, ఎఫ్ వన్ ఎఫ్ టూ కూడా ఎఫ్ఏ కాబట్టి ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ టూ ఎఫ్ స్క్వేర్ కాస్ థీటా. ఇందులో మనం థీటా ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ అయితే థీటా ఫైండ్ అవుట్ చేయాలి, రెండు వైపులా స్క్వేర్ చేయండి. ఎఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ప్లస్ టూ ఎఫ్ స్క్వేర్ కాస్ థీటా. ఇక్కడ నుంచి ఎఫ్ స్క్వేర్ ఇది టూ ఎఫ్ స్క్వేర్ కదా, టూ ఎఫ్ స్క్వేర్ కామన్ తీస్తే వన్ ప్లస్ కాస్ థీటా. ఇటువైపు ఎఫ్ స్క్వేర్ ఉంది, ఎఫ్ స్క్వేర్ ని ఎఫ్ స్క్వేర్ కు మార్దియా. సో వన్ ప్లస్ కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు ఎంత, వన్ బై టూ. కాస్ థీటా ఇస్ ఈక్వల్ టు మైనస్ వన్ బై టూ, అంటే థీటా వాల్యూ ఎంత వచ్చింది, 120 degrees. ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. కాస్ మైనస్ వన్ బై టూ ఎంత అంటే 120 degrees, కాస్ మైనస్ ఉండదు. కాస్ 120 degrees వాల్యూ ఎంత అంటే మైనస్ వన్ బై టూ. తెలుసా మీకు ఇది ఆల్రెడీ? ఓకే, వెరీ గుడ్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టాంట్ ఆఫ్ దీస్ టూ వెక్టర్స్. రెండు వెక్టర్స్ ఉన్నాయి, వాటి రిజల్టాంట్ మాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్టాంట్ అంటే ఏం రాయాలి, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ బార్ ఎంత, ఐ క్యాప్ ప్లస్ ఫోర్ జే క్యాప్ మైనస్ టూ కే క్యాప్ ప్లస్ త్రీ ఐ చేసేసారండి అప్పుడే. వెరీ గుడ్, రూట్ 18. వా శ్రీనాథ్, గుడ్ మ్యాన్. సో ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా, మైనస్ ఫైవ్ జే ప్లస్ కే, ఐని ఐతో జేని జేతో కేని కేతో యాడ్ చేయాలి. సో ఆన్సర్ 4i మైనస్ జే మైనస్ కే. ఇప్పుడు దీనికి మాగ్నిట్యూడ్, సో అండర్ స్క్వేర్ రూట్ 4² ప్లస్ మైనస్ 1² ప్లస్ మైనస్ 1² 4² అంటే 16 ప్లస్ 1 ప్లస్ 1, ఆన్సర్ ఎంత వచ్చింది శ్రీనాథ్, రూట్ 18. అదే వచ్చిందా ఆన్సర్, వెరీ గుడ్ శ్రీనాథ్ హాస్ డన్ వెరీ క్విక్లీ. సో సేమ్ అలాగే ఇది కూడా వెక్టార్ ప్రొడక్ట్ నేను చెప్పలేదు కదా, ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. టూ ఫోర్సెస్ మాగ్నిట్యూడ్స్ ఎఫ్ హ్యావ్ రిజల్టాంట్ ఆఫ్ ద సేమ్ మాగ్నిట్యూడ్, ఇది ఇందాక చేసేసాం రిపీటెడ్ ఆన్సర్ ఎంత రావాలి శ్రీనాథ్ చెప్తావా, ఆన్సర్ ఎంత రావాలి, ఇది ఆల్రెడీ చేసేసాం, ఇప్పుడే చేసాం. ఆన్సర్ ఎంత, బి, ఎస్ కరెక్ట్, 120 degrees. పావని కూడా కరెక్ట్ గానే చెప్పింది, బోధ పావనీస్, అనూష, మీరందరికి బాగా అర్థమైపోయింది అనుకుంటా వెక్టార్స్ కరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఆన్సర్లు, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు నో అబౌట్ దిస్. నెక్స్ట్ సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్. నేను క్రాస్ ప్రొడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఇంకా అవ్వదు మనకి. ద యాంగిల్ బిట్వీన్ ఇది కూడా స్కేలార్ వెక్టార్ ప్రొడక్ట్ లో ఉంది. ఎనీవే రేడియస్ వెక్టార్ లీనియర్ మొమెంటం గివెన్ యాంగ్యులర్ మొమెంటం కావాలి. రేడియస్ కి లీనియర్ మొమెంటం కి యాంగ్యులర్ మొమెంటం కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ తెలియాలి. రేడియస్ వెక్టార్ అంటే ఆర్ బార్, లీనియర్ మొమెంటం అంటే పి బార్, యాంగ్యులర్ మొమెంటం అంటే ఒమేగా. వీటికి రిలేషన్ ఏంటి అంటే ఒమేగా ఇస్ ఈక్వల్ టు ఆర్ బార్ క్రాస్ పి బార్. సో ఇక్కడ మనం క్రాస్ ప్రొడక్ట్ ఒకటి నేర్చుకోవాలి. సో ఎనీవేస్ నేను మీకు డాట్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ షార్ప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే ఇవి మాత్రమే చేస్తాం మనం. డాట్ ప్రొడక్ట్ లో వన్ వస్తుంది ఆన్సర్. ఐ క్రాస్ జే, జే క్రాస్ కే ఇవన్నీ కూడా, ఎస్ వెరీ గుడ్ పావని, నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఎస్ ఐ క్రాస్ జే వేరే దాంతో మల్టిప్లై చేస్తే జీరో, జే క్రాస్ సారీ క్రాస్ కాదు డాట్లు, మనం డాట్ చెప్పుకుంటున్నాం కదా, ఐ డాట్ జే జీరో, జే డాట్ కే జీరో, ఇవన్నీ జీరోలు అయిపోతాయి అన్నమాట. సో డాట్ ప్రొడక్ట్ అనేది చాలా 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 సింపుల్, ఐని ఐతో జేని జేతో కేని కేతో మల్టిప్లై చేస్తే డాట్ ప్రొడక్ట్ అయిపోయింది. కానీ క్రాస్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికి మాత్రం ఐ క్రాస్ ఐ పావని చెప్తావా, జే క్రాస్ జే, కే క్రాస్ కే వాల్యూస్ ఎంత, జీరో పావని చెప్పేసావా, వెరీ గుడ్. శ్రీనాథ్ అనూష కూడా తెలుసు ఈ విషయం, వెరీ గుడ్, మీ అందరికీ తెలుసు అన్నమాట ఇది. సో చెప్పనవసరం లేదా శ్రీనాథ్, జీరో, ఎస్ గుడ్ మ్యాన్.
ఓకే. సో మరి ఐ క్రాస్ జే ఏంటి? ఐ క్రాస్ జే కే, జే క్రాస్ కే ఐ. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ఏంటి అంటే ఐ జే కే, ఐ జే కే, ఐ జే కే అని రాసుకోండి. మనం వ్రాసిన డైరెక్షన్ లో వెళ్తే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తే నెగిటివ్. సి ఐ క్రాస్ జే కే వచ్చింది, కానీ జే క్రాస్ ఐ చేస్తే మైనస్ కే. ఇటు నుంచి వస్తే నెగిటివ్, ఇటు నుంచి వెళ్తే పాజిటివ్. అలాగే వెక్టార్ ప్రొడక్ట్, డాట్ ప్రొడక్ట్ ఎలా చేయాలి మీకు ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రెండు వెక్టార్స్ ఉన్నాయి ఇందాక, ఈ రెండు ప్యారలల్ అని చెప్పారు. ప్యారలల్ అన్నప్పుడు ఏం చెప్పాను? ఏ బార్ క్రాస్ బి బార్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఎందుకు? దీంట్లో సైన్ తీటా ఉంటుంది కదా. సో ఏ బార్ క్రాస్ బి బార్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. సో ప్యారలల్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ మస్ట్ బి జీరో. పర్పెండిక్యులర్ అంటే ఏ బార్ డాట్ బి బార్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఇక్కడ ప్యారలల్ ఉన్నాయి అంటే రెండిటికి క్రాస్ ప్రొడక్ట్ జీరో చేయాలి. సో జీరో అవుతుందా లేదా చెక్ చేయాలి. క్రాస్ ప్రొడక్ట్ ఎలా చేయాలి అంటే మీరు మ్యాథ్స్ లో మాడ్యులస్ ఏదైతే చేస్తారో అదే ఇక్కడ చేయాలి. ఫస్ట్ ఐ జేకే చేసుకోండి. అదర్ మెథడ్ బై కంపారింగ్ కోఎఫిషియంట్స్, ఎస్ అది కూడా చేయొచ్చు. ఐ జేకే, నేను ఏని బితో మల్టిప్లై చేయాలి కాబట్టి కోఎఫిషియంట్స్ రాసుకోండి. ఐ కోఎఫిషియంట్ 2, జే కోఎఫిషియంట్ -3, కే కోఎఫిషియంట్ -1. నెక్స్ట్ బిలో -6, 9, 3, అంతే మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయడమే. ఐ ఇన్ 2, ఈ రెండు మల్టిప్లికేషన్ మైనస్ ఈ రెండు. సో -9, మైనస్ ఇంటూ మైనస్ +9. మైనస్ జే ఇన్ 2, ఇది మర్చిపోతాము, ఈ రెండు మల్టిప్లికేషన్. 6, 2 3s are 6, మైనస్ మైనస్ ఇంటూ మైనస్ +6, ప్లస్ కే ఇన్ 2. ఇప్పుడు ఈ రో ఈ కాలం మర్చిపోతాము. 9 2s are 18, మైనస్ మైనస్ ఇంటూ మైనస్ +6 3s are 18. ఆన్సర్ జీరో వచ్చిందా లేదా? జీరో వచ్చింది అంటే ఈ రెండు కూడా ప్యారలల్ వెక్టార్స్. ప్యారలల్ వెక్టార్స్ అని చెక్ చేయాలి అంటే క్రాస్ ప్రొడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. పర్పెండిక్యులర్ వెక్టార్స్ అని చెక్ చేయాలి అంటే వాటి డాట్ ప్రొడక్ట్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా చేసి ఎవరు ఆన్సర్ చెప్తారు చూస్తాను. ఏ బార్ బి బార్ ఫైండ్ వెక్టార్ ప్రొడక్ట్, వెక్టార్ ప్రొడక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్విక్ గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ ఆన్సర్ ఎవరు చెప్తారు? అండ్ మోర్ ఓవర్ బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ ప్రొడక్ట్ లో డైరెక్షన్ ఆఫ్ రిజల్ట్ అంటే ఎలా చూడాలి, దీనికి ఒక రూల్ ఉంది. క్రాస్ ప్రొడక్ట్ లో డైరెక్షన్ ఆఫ్ రిజల్ట్ అండ్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్షన్ ఆఫ్ రిజల్ట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్ట్ అండ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం వాడే రూల్ ఏంటి అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్. రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఖచ్చితంగా రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ బి బార్, ఆన్సర్ ఎంత వచ్చింది? 4i + 4j - 8k. శ్రీనాథ్ ఫస్ట్ చెప్పేశారు, మిగతా వాళ్ళకు కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందా లేదా చెప్పాలి. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పేది చూడండి. ఏ బార్ క్రాస్ బి బార్, ఆర్ బార్ ని ఎలా రాస్తాము? ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ డైరెక్షన్ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా రైట్ హ్యాండే తీసుకోవాలి. ఏ నుంచి బికి రొటేట్ చేయండి. ఏ నుంచి బికి రొటేట్ చేసినప్పుడు నా థంబ్ ఎటువైపు పాయింట్ అయ్యింది? అవుట్ ఆఫ్ ద ప్లేన్. సో ఈ థంబ్ అనేది ఆర్ బార్ ని చెప్తుంది. ఒకవేళ బి బార్ క్రాస్ ఏ బార్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ డూ బి బార్ క్రాస్ ఏ బార్, ఇప్పుడు నా హ్యాండ్ ఎలా రొటేట్ చేయాలి? బి బార్ నుంచి ఏ బార్ కి రొటేట్ చేయాలి. ఇప్పుడు థంబ్ చూడండి, డైరెక్షన్ మారిపోయిందా లేదా? ఏ బార్ క్రాస్ బి బార్ చేసినప్పుడు థంబ్ ఇటువైపు ఉంటే, బి బార్ క్రాస్ ఏ బార్ చేసినప్పుడు థంబ్ ఇటువైపు ఉంది. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఇలా రాయొచ్చు, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. సో నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా వెక్టార్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు, క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు డైరెక్షన్ కావాలి అంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడాలి.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ వేసుకోండి, ఎక్స్ వై జెడ్, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. ఐని జేని క్రాస్ ప్రొడక్ట్ చేయండి, ఐని జేని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే థంబ్ ఎటువైపు వచ్చింది, జెడ్ డైరెక్షన్ లో వచ్చింది. సో ఇలా మనము క్రాస్ ప్రొడక్ట్ లో డైరెక్షన్ అనేది తెలుసుకోవడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడతాం. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్, ద యాంగిల్ ఏ బార్ మేక్స్ విత్ సి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే సి బార్ డైరెక్షన్ ఎటుంటుందమ్మా, ఏ బార్ కి బి బార్ కి పర్పెండిక్యులర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బార్, ఇది బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే సి బార్ ఎటుంటుంది, అలాంగ్ జెడ్ యాక్సిస్ కదా సి బార్. ఇప్పుడు ఏ బార్ కి సి బార్ కి మధ్యలో యాంగిల్ అడిగారు, ఎస్ ఎవరు ఆన్సర్ చేశారు, జెడ్ యాక్సిస్, వెరీ గుడ్ పావని, కరెక్ట్. యాంగిల్ ఎంత ఉండాలి, శ్రీనాథ్ కరెక్ట్ ఆన్సర్ 90 degrees, అనూష ఆన్సర్ చెప్పలేదు, ఇంకొక పావని ఆన్సర్ చెప్పలేదు, ఎస్ పావని ఆప్షన్ సి, అనూష ఎస్ ఆప్షన్ సి. మీ అందరికి ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటున్నాను, ఏ బార్ కి సి బార్ కి మధ్యలో యాంగిల్ 90 degrees, ఏ బార్ కి బి బార్ కి మధ్యలో యాంగిల్ 90 degrees, బి బార్ కి సి బార్ కి మధ్యలో కూడా 90 degrees ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ద మాగ్నిట్యూడ్స్ ఆఫ్ స్కేలార్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్స్ ఆఫ్ టూ వెక్టార్స్ ఆర్ 6 and 6√3 రెస్పెక్టివ్లీ, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్. మాగ్నిట్యూడ్స్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్ ఏమవుతుంది, ఏబి కాస్ తీటా. వెక్టార్ ప్రొడక్ట్ మాగ్నిట్యూడ్ ఏమవుతుంది, ఏబి సైన్ తీటా. ఇందాక చెప్పాను కదా, ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా, ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ఏబి సైన్ తీటా. ఏబి కాస్ తీటా ఎంత ఇచ్చారు, 6. ఏబి సైన్ తీటా 6√3. తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తీటా కావాలి అంటే 1/ది అదర్ చేయండి, సైన్ తీటా బై కాస్ తీటా, ఏబి ఏబి క్యాన్సిల్ అయిపోతాయి. సో 6√3/6, 6 ని 6 కో మార్ దియా, ఆన్సర్ కేమ్ అవుట్ పావని, కరెక్ట్ ఆప్షన్ బి, √3. సైన్ బి సైన్ 30 సైన్ 60 √3 అంటే ఆప్షన్ బి శ్రీనాథ్. ఎస్ ఇదేమైంది, టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు √3, టాన్ 60, ఎస్ 60 degrees కదా, √3 అంటే 30 degrees, 1/√3. టాన్ తీటా ఇస్ ఈక్వల్ టు √3 అంటే తీటా ఎక్కడ వస్తుంది మనకి, 60 degrees లో వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము హడావిడిలో. సో ఆప్షన్ ఏమవుతుందమ్మా, సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎస్ అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. సో ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వెక్టార్ ప్రొడక్ట్, క్రాస్ ప్రొడక్ట్, వెక్టార్స్ గురించి కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్.